హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు బుధవారము, స్వామికి గణపతికి ఎంతో ఇష్టమైన గరికితో అలానే చిట్టి మందార పూలతో పూజ నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలి. మీరందరూ కూడా పూజ కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియో క్లియర్గా చూసేద్దాం. ప్రతిరోజు నిత్యము మనం ముందుగా చేసే పనేంటి, వీలైతే స్నానం చేస్తాము లేదా బ్రష్ చేసుకుని ఇంటి బయట ముగ్గు అనేది పెట్టుకుంటాము. అలానే నేను కూడా ముగ్గు పెట్టుకుని తర్వాత ఇంట్లో పనులన్నీ చూసుకుని ఫ్రెష్ అయ్యి పూజకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఈరోజు చిట్టి మందార పూలు, అలానే స్వామికి ఇష్టమైన గరికి తెల్ల పూలు, నందివర్ధనం పూలతో పూజ అనేది చేసుకున్నాను. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో సంకటహర చతుర్దశి రోజు, అలానే బుధవారం పూట నేను వినాయక స్వామిని పూజ ఎలా చేసుకున్నానో మీరందరూ చూశారు. ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా అనుకున్నాను. కంప్లీట్గా మీరు వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ముందుగా కామాక్షి దీపం వెలిగించుకున్నాను. అలానే ప్రతిరోజు ఈ ప్లేట్లో బియ్యం పైన వినాయక స్వామి, లక్ష్మీదేవి, సరస్వతి అమ్మ ఈ మూడు విగ్రహాలకి పూజ అనేది చేసుకుంటాను. మీరందరూ చూశారు కదా, ఈ ప్లేట్ కామాక్షి దీపం పెట్టిన ఆ మార్బుల్ స్టోన్ ఉంది కదా, దానిపైన పెట్టుకునేదాన్ని ఈ ప్లేట్ని. కానీ ఈరోజు ముందు, అంటే దేవుడి గట్టుకి ముందు ఒక సింహాసనం కుర్చీలాగా అరేంజ్ చేసుకున్నాను. చాలా వీడియోస్లో వెంకటేశ్వర స్వామిని, అలానే సంకటహర చతుర్దశి రోజు పాస్ట్ ఆఫ్ ప్యారిస్ వినాయక స్వామిని ఎలా డెకరేట్ చేసుకున్నాను, అలానే చిన్న స్టూల్ దానిపైన సింహాసనం కుర్చీ వేసుకుని ఆ సింహాసనం కుర్చీలో ప్రతిరోజు నిత్యం పూజ నేను ఎలా చేసుకుంటానో ఆ ప్లేట్లోనే బియ్యం పోసిన ప్లేట్ని ఈ సింహాసనం కుర్చీ పైన పెట్టుకుని అటు ఇటు దీపాలని కూడా రెడీ చేసుకున్నాను. నూనె అలానే రెండు ఒత్తులు కలిపి ఒక్కొత్తగా చేసి రెడీగా పెట్టుకున్నాను. ఆ ప్లేట్లో ఇంకొక చిట్టి ప్లేట్లో కొద్దిగా బియ్యము, పసుపు, కుంకుమ వేసుకుని వినాయక స్వామిని ప్రతిరోజు పూజ చేసుకునే వినాయక స్వామి విగ్రహము ముందుగానే క్లీన్ చేసుకుని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకుని ఈ విగ్రహాన్ని ఆ చిట్టి ప్లేట్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని కూడా పెట్టుకున్నాను. ఈరోజు వినాయక స్వామి చుట్టూత కంప్లీట్గా పూలతో అలంకరించుకోవాలి అని అనిపించింది. ప్రతిసారి సేమ్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేసుకుందాము అని అనుకుని ఇలా ప్లాన్ చేసుకున్నాను, ఇలా అరేంజ్ చేసుకున్నాను. పూజ అనేది మనము ఎలా చేసినా ఒక్కొక్కసారి పూలు దొరుకుతాయి, ఒక్కొక్కసారి పూలు దొరకవు. పూలు దొరికినప్పుడు ఖచ్చితంగా మనకి నచ్చినట్టు అలంకరించుకుని పూజ అనేది చేసుకుంటాము. ఒక్కొక్కసారి దొరకనప్పుడు దీపం పెట్టుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే కూడా చాలు అని చెప్తారు పెద్దవాళ్ళు. ఈరోజు చిట్టి మందారాలతో పూజ అన్నాను కదా, ముందుగా విగ్రహాలన్నీ కూడా పెట్టుకుని మందార పూలతో ఒక్కొక్క పుష్పము వినాయక స్వామి దగ్గర, లక్ష్మీదేవి దగ్గర, సరస్వతీదేవి దగ్గర పెట్టుకుని అగరబత్తితో ముందుగా దీపాలని వెలిగించుకున్నాను. ఆ తర్వాత ఇందాక నేను గరికి రెడీగా పెట్టుకున్నాను కదా, కొద్ది కొద్దిగా గరికల్ని బంచెస్ లాగా చేసుకుని ఆ గరికలతో కూడా కంప్లీట్గా అలంకరించుకున్నాను. వినాయక స్వామికి చాలా అంటే చాలా ఇష్టము. మనము గరికతో మాలలాగా కట్టుకుని ఇన్ని వారాలు, ఇన్నిసార్లు నేను గరికతో మాలలాగా సమర్పించుకుంటాను అని మనం ఏదైనా మనసులో సంకల్పం, మన కోరిక చెప్పుకుని మొదలు పెట్టామనుకోండి, ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది అని అంటారు. ఏదైనా ఒక నమ్మకము మంచిది అని అన్నప్పుడు చేయటంలో తప్పు లేదు. మనకు అదొక పాజిటివ్ ఎనర్జీ, ఒక హ్యాపీనెస్. ఇలా మనము ఇలానే చేయాలా, ఇన్ని పూలతో చేయాలా, ఇలా అలంకరించుకుంటేనే స్వామికి ఇష్టమా అనేది కూడా ఎవ్వరు చెప్పరు. ఇదంతా కూడా నేను చాలా వీడియోస్లో మీతో చెప్పాను. ఇదంతా మన తృప్తి కోసము, మన హ్యాపీనెస్ కోసము. ఇప్పుడు ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను ఇప్పుడు స్వామి చుట్టూత
పూలతో గరికతో ఎలా అలంకరించుకుంటున్నానో చూస్తూ నేను చెప్పే కొన్ని మాటలు అందరూ వినాలి అని కోరుకుంటున్నాను. మన పెద్దవాళ్ళు మనకి ఎన్నో మంచి మాటలు చెప్తా ఉంటారు. కొన్ని మనము వింటే మనకి చాలా మంచిది. ఈవెన్ మా అమ్మమ్మ కూడా నాకు అలా కాదమ్మా ఇలా అమ్మా అని చెప్పేటప్పుడు నేను కూడా చాలాసార్లు సరేలే అమ్మమ్మ అని ఆ మాటల్ని కొట్టేసేదాన్ని. ఒక్కొక్కసారి ఖచ్చితంగా అనుకునేదాన్ని, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు అమ్మమ్మ చెప్పిన మాట వినుంటే బాగుండేదేమో అని అనుకునేదాన్ని. ఏదైనా అయిపోయిన తర్వాత మనం ఎంత అనుకున్నా ప్రయోజనం ఉండదు కదా. ఎప్పుడు కూడా అమ్మమ్మ ఏం చెప్పేవాళ్ళంటే, మనము ఒకరి గురించి పూర్తిగా తెలిసినా తెలవకపోయినా మనం వాళ్ళని ఊరికే బాధ పెట్టటము, కుళ్ళుకోవటము, కావాలని ఎక్కిరించటము ఇలాంటివి అస్సలు చేయకూడదు. మీరు ఇలా చేస్తూ పూజలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు, అది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద పాపము అని చెప్పేవాళ్ళు. మనము అనేటప్పుడు అనేస్తాము, అన్న తర్వాత ఆ మాట వెనక్కి తీసుకోగలుగుతామా? తీసుకోలేం కదా. మీరు అన్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడుంటారో అనేది ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేవాళ్ళు. పెద్దవాళ్ళు ఎప్పుడు వాళ్ళ మనసులో ఒకటే కోరుకుంటారు, మనము మన పిల్లలు బాగుండాలి అని. నేను కూడా చాలాసార్లు అమ్మమ్మ చెప్పేటప్పుడు సరేలే అమ్మమ్మ అని నెట్టేసి నేను కూడా వినలేదు. ఒక్కొక్కసారి ఏదైనా ఫేస్ చేసినప్పుడు అప్పుడు అనుకునేదాన్ని, అమ్మమ్మ చెప్పిన మాట వినుంటే బాగుండేదేమో కదా అని. పప్పులో కాలేసిన తర్వాత ఏం చేస్తాం, ఫేస్ చేయాల్సిందే కదా. అమ్మమ్మ చెప్పిన మంచి మాటల్లో కొన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. నేను ఏదైనా రాంగ్గా చెప్పుంటే ఎక్స్క్యూజ్ చేయండి. మీరేదైనా చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి, నేను కూడా మీ ద్వారా తెలుసుకుంటాను. ఇప్పుడు పూజలోకి వెళ్ళిపోదాం. పూలతో అలానే గరికతో ఎలా స్వామి చుట్టూత అలంకరించుకున్నానో చూసారు కదా. మనసులో కోరిక సంకల్పము అన్నీ ఆయనకి చెప్పుకుని ఎలాంటి విఘ్నాలు ఉండకూడదు తండ్రి అని మనసులో అనుకుని గణపతి అష్టోత్రం పూజ ప్రతిరోజు పుష్పాలతో ఎలా చేసుకుంటానో ఈరోజు కూడా ఆ పుష్పాలతోనే అష్టోత్రం పూజ అనేది చేసుకున్నాను. ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పుష్పంతో స్వామి చుట్టూత పూజ అనేది చేసుకున్నాను. నాకైతే ఈరోజు పూజ అంతా అయిన తర్వాత మనసుకి ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా హ్యాపీగా అనిపించింది. చిట్టి మందార పూలతో తెల్ల పూలతో గరికతో స్వామిని అలా అలంకరించేటప్పుడు కంటికి ఎంత కలగా అనిపించారంటే అంత కలగా అనిపించారు. ఇదంతా అయిన తర్వాత ఏదో నేను పెట్టలేదు, ఏదో డిఫరెన్స్ అనిపించింది. ఏంటా అని గుర్తెచ్చుకుంటే స్వామికి కిరీటం పెట్టలేదు. నేను స్వామిని క్లీన్ చేసి స్వామికి గంధం కుంకుమ బొట్లు పెట్టినప్పుడు కిరీటాన్ని నేను పక్కన పెట్టాను, ఆ కిరీటం నేను స్వామికి పెట్టలేదు. అప్పుడు గుర్తొచ్చింది లాస్ట్లో మనసులో స్వామిని తలుచుకుని క్షమించు తండ్రి అని అనుకుని అప్పుడు స్వామికి కిరీటాన్ని పెట్టాను. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి, ఏం చేయలేం కదా. కావాలని అయితే మనం చెయ్యం కదా, గుర్తులేదు, లాస్ట్లో గుర్తొచ్చింది, సరే అట్లీస్ట్ లాస్ట్లో అయినా గుర్తొచ్చింది కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యి స్వామికి ఆ చిట్టి కిరీటాన్ని పెట్టాను. ఇలా పూజ అంతా అయిన తర్వాత దీపం ధూపం అన్నీ స్వామికి చూపించి మామిడి పండుని నైవేద్యంగా సమర్పించి కర్పూరహారత అనేది ఇచ్చాను. మనము ప్రతి బుధవారము ఆయనకి ఎంతో ఇష్టమైన బెల్లం వాటర్తో, మన ఇంట్లో విగ్రహం ఉందనుకోండి విగ్రహానికి బెల్లం వాటర్తో అభిషేకం చేస్తే కూడా చాలా మంచిదంట. మనం ఏదైనా గట్టిగా కోరుకుని ఇన్ని వారాలు గరికతో మాలలాగా కట్టి ఇన్ని వారాలు పూజ చేసుకుంటాను
తండ్రి అని కోరుకుంటే ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుంది అని అంటారు. అది ఒక నమ్మకం. ఈరోజు గరికతో ఒక చిన్న మాలలాగా కట్టి ఆ మాలని ఇంటి లోపలికి రాగానే ఒక కార్నర్లో వినాయక స్వామి విగ్రహం ఉంటుంది అన్నాను కదా, ఆ విగ్రహానికి ఈ మాలతో అలంకరించాను. ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నానో మీరు అందరూ చూశారు అని అనుకుంటున్నాను. ప్రతిదీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయాలి అని కోరుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. మన ఛానల్లో రీసెంట్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడాలి అని కోరుకుంటున్నాను. స్వామి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నాను. కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. థ్యాంక్ యూ.